హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఇది ఒక 2.1 యాంప్లిఫైర్ అనమాట. కొంచెం హెవీగా అయితే చేసాం, చూడడానికి అయితే చిన్నగా ఉంటుంది కానీ పవర్ అయితే చాలా హెవీగా చేసాం అనమాట. ఇది వచ్చి లో బడ్జెట్లో కొంచెం కస్టమర్కు మంచి అవుట్పుట్ వచ్చేలా చేసాం. ఇందులో మనం ఇంటర్నల్గా ఏమేమి వాడామన్నీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి వచ్చి ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ యాక్లరిక్ ప్యానల్ అయితే తీసుకున్నాం, సింగిల్ లేయర్ యాక్లరిక్ ప్యాన్లు. ఇది వచ్చి పవర్ ఆన్ అండ్ ఆఫ్. ఈ స్విచ్ వచ్చి మనకి చెప్తాను ఫ్రెండ్స్, ఇది దేనికనేది మీకు ఇంటర్నల్గా చూపిస్తూ చెప్తాను, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఇది వచ్చి సబ్ ఆఫర్ వాల్యూమ్, ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి ట్రిబుల్ అండ్ బేస్ అనమాట. ఇది వచ్చి టోటల్ వాల్యూము, వాల్యూమ్ కంట్రోలర్. ఇది వచ్చి మనకి యూఎస్బి అనమాట, ఇది నొక్కితే యూఎస్బి బోర్డుకి పవర్ అనేది వెళ్తుంది అనమాట. యూఎస్బి బోర్డు నుంచి పవర్ వెళ్ళి బ్లూటూత్ కానీ ఈ దీంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి బ్యాక్ సైడ్ రెండు ఆక్స్ ఇన్పుట్స్ అయితే ఇచ్చాను, అది ఆక్స్ 1, ఇది ఆక్స్ 2 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీని తిన్నంగా ఉన్న ఆక్సే దీనికి అనమాట. దీనికి స్ట్రైట్గా ఉన్న ఇన్పుట్లోనేమో దీనికి ఇచ్చాను, అలా స్ట్రైట్గా ఇచ్చాను. అంటే వన్లో ఈ చివరితో పెట్టుకుంటే ఇది, సెంటర్తో పెట్టుకుంటే ఇది అనమాట. ఈ చివర మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇన్పుట్స్. ఇది వచ్చి ఆక్స్, ఇవి రెండు ఆక్స్ అనమాట. ఇవి రెండు, ఈ పోర్టు అండ్ ఈ పోర్టు, అంటే ఆ చివరి పోర్ట్ అనేది డమ్మీ అనమాట. ఇందులో అనేది పెట్టకండి, కస్టమర్కి తెలియడం కోసం చెప్తున్నాను. ఇది ఆక్స్ 1, ఇది ఆక్స్ 2. దీన్ని స్ట్రైట్గా ఉన్న స్విచ్ దీనిది పుష్ చేస్తే ఈ ఆక్స్ అనేది ఆన్ అవుతుంది. సెకండ్ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఈ ఆక్స్ అనేది ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది మీకు వచ్చి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే దీనికి ఒక ఫ్యాన్ అండ్ ఇది వచ్చి ఫ్రంట్ లెఫ్ట్కి రైట్కి స్పీకర్ సాకెట్స్ అనమాట. మనకు వచ్చి ఇది సబ్ ఆఫర్స్కి అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, సబ్ ఆఫర్స్కి బనానా సాకెట్ ఇవ్వమన్నారు కస్టమర్ అనేది. దానికోసం ఇక్కడ బనానా సాకెట్ అయితే తీసుకున్నాం, రెండు బనానా సాకెట్లు అయితే వేయమన్నారు కానీ ఇక్కడ మనకి ప్లేస్ కుదరక సింగిల్ సాకెట్ అయితే వేసాం. మీకు కావాలంటే ఇందులోంచి మనకి జాక్ నుంచి అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. బనానా సాకెట్లోంచి మీకు రెండు ఇన్పుట్స్, ఒకదాని నుంచి రెండు ఇన్పుట్స్ అనేవి తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఇది వచ్చి ఫ్యూజ్ హోల్డరు, ఇది ఇంకా మెయిన్స్ కార్డ్ అనమాట. ఇదనమాట దీని బ్యాక్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంటర్నల్గా ఏమేమి వాడి ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇందులో మ్యాక్స్వత్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాం, ఇది 24/0/24. ఇది 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనమాట, చాలా హెవీగా అయితే ఉంటుంది. 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ చాలా హెవీగా ఉంటుంది. ఇంకా ఇందులోకి పవర్ సెక్షన్కి వస్తే 3510 మెటల్ డయోడు అండ్ 63 వోల్ట్ 10,000 mAh ఇన్ కెపాసిటర్లు అయితే యూజ్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా సబ్ప్రీ విషయానికి వస్తే 7 సబ్ప్రీ బోర్డు అయితే యూజ్ చేసాం. మనకి స్పీకర్ ప్రొటెక్షన్కి వచ్చి ఈ యూడి కంపెనీ వారి స్పీకర్ ప్రొటెక్షన్ అంటే 2 ఛానల్దే తీసుకున్నాం, ఎందుకంటే మనకి 6 ఛానల్ తీసుకుందాం, మనకి ప్లేస్ అనేది అసలు సరిపోవట్లేదు. దాని గురించి ఇలా 2 ఛానల్ తీసుకుని అది లెఫ్ట్ రైట్కి యూజ్ చేసి మనం ఇంకో రిలే అనేది యాడ్ చేసి అది సబ్ ఆఫర్కి అయితే ఇచ్చాం. కొంచెం హెవీ రిలే అయితే తీసుకున్నాం అనమాట సబ్ ఆఫర్ కోసం. మనకి ఎటువంటి పవర్ వచ్చినా మనకి ఈ రిలే కూడా పవర్ కట్ అయితే చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే మనకి ప్లేస్ కుదరలేదు కాబట్టి ఇలా అయితే తీసుకోవడం జరిగింది, లేకపోతే 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా బోర్డ్స్ జరపడం అయితే కుదరలేదు, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ మంచి హెవీ ట్రాన్స్ఫార్మర్. ఇక వచ్చి బోర్డ్స్ విషయానికి వస్తే ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి శక్తి 4 ఫెట్ బోర్డు అయితే వాడడం, స్టీరియో బోర్డు. ఇది పర్ ఛానల్ 100 నుంచి 150 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది, మ్యాక్సిమం 100 నుంచి 150 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇక వచ్చి సబ్ ఆఫర్ విషయానికి వస్తే మనకి రవి కంపెనీ వారి 6 MOSFET బోర్డు అయితే యూజ్ చేసాం, ఇది వచ్చి 6 ఫెట్ బోర్డు అనమాట, కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది వచ్చి 6 ఫెట్ బోర్డు, మోడల్ నెంబర్ అయితే చూడవచ్చు, Ravi 005 సబ్ ఆఫర్ యాంప్. ఇది వచ్చి 6 MOSFET బోర్డు, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కుమార్తె ఈక్వల్గా అయితే మీకు పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అవుట్పుట్ చాలా చక్కగా వస్తుంది. ఇది మీరు 500 వాట్ RMS సబ్ ఆఫర్స్కి అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. 500 వాట్ సబ్ ఆఫర్స్ అయితే ఒకటి, అదే మీకు 300 వాట్ సబ్ ఆఫర్స్ అయితే రెండు, ఈజీగా మేనేజ్ చేస్తుంది.
ఓకే నా ఫ్రెండ్స్, ఇది దీనికి సబ్ ఆఫ్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చి బేస్ ట్యూబుల్ బోర్డ్ వస్తే ఇక్కడ మనకి ప్లేస్ సరిపోక ఇలా వెర్టికల్గా అయితే ప్లేస్ చేసాం బోర్డు. మహేష్ కంపెనీ వారి బోర్డు అయితే చూడడం బేస్ ట్యూబుల్ బోర్డు, అది కూడా చక్కగా ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇది దీని విషయానికి వస్తే ఇంకా మనం వాడిన బ్లూటూత్ ఏంటంటే పగారియా బ్లూటూత్ బోర్డు అయితే యూజ్ చేసాం. ఉన్న బెస్ట్ ఈ బీటీ బోర్డ్స్లో ది బెస్ట్ అంటే పగారియా బోర్డ్స్, ఎక్సలెంట్గా ఉంటాయి, ఎటువంటి నాయిస్ అనేది ప్రొడ్యూస్ చేయవు, చాలా చక్కగా ప్లే అవుతాయి. ఓకే నా ఫ్రెండ్స్, ఇది వచ్చి మీకు ఇంకా లోపల ఇంటర్నల్గా అనేది ఈ విధంగా అయితే డిజైన్ చేసాం. మనకి కస్టమర్ ఒక విషయం అయితే చెప్పారు, మీకు చెప్పలేదు కస్టమర్, ఇది మనకి ఒక తన దగ్గర ఒక రెడీమేడ్ సబ్ ఆఫర్ అయితే ఉంది, అది రెడీమేడ్ హోమ్ థియేటర్ అయితే ఉంది, అది మిగిలిన అన్ని ఛానల్స్ బాగానే వస్తున్నాయి, మనకి సబ్ ఆఫర్ సరిపోవట్లేదు అని మెయిన్ దానికోసం అయితే చేయించుకుంటున్నారన్నమాట. దానికే కాకుండా ఓన్లీ సబ్ ఆఫర్కే కాకుండా మనకి టూ ఛానల్ కూడా యాడ్ చేయండి, విడిగా నాకు స్పీకర్స్ కావాలంటే అవి కూడా పెట్టుకుని ఇలాగంటే ఇలాగ 2.1 కింద అయితే కన్వర్ట్ చేసాం. ఆయన సబ్ ఆఫర్ కంపెనీ సబ్ ఆఫర్కి ప్రీ అవుట్ ఉండదు కదా, దానికి అవుట్ అనేది ఉంటుంది, స్పీకర్కి అవుట్ కూడా ఉండదు, ఆఫర్లోనే ఉంటుంది కాబట్టి అది తను కట్ చేసి వైర్స్ అనేవి బయటికి తీసుకుంటామన్నారు. దానికోసం ఇటువంటి కన్వర్టర్ అయితే తీసుకున్నాం, ఇది హై టు లో కన్వర్టర్ అనమాట. ఇది మనకి స్పీకర్ సాకెట్స్ నుంచి మనకి అదే కంపెనీ సబ్ ఆఫర్కి ఈ స్పీకర్ వైర్స్ అయితే కనెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ప్రీ అవుట్ అయితే వస్తుంది. ఈ అవుట్ని తీసుకొచ్చి మన యాంప్లిఫైర్కి అయితే ఇచ్చుకుంటాం. మన యాంప్లిఫైర్ ఆక్స్ 1 ఆక్స్ 2 అని ఉన్నాయి కదా, ఇందులో ఆక్స్లో పెట్టుకుని మనం అలా బ్యాక్ సైడ్ ఆక్స్లో పెట్టుకుంటాం అనమాట. ఇదే అనమాట మన కంపెనీ యాంప్కి వచ్చిన స్పీకర్స్కి ఇక్కడ కనెక్ట్ చేస్తాం సబ్ ఆఫరు. ఇందులో టూ ఛానల్ ఉన్నాయి, మనం ఒక ఛానల్కి కానీ ఇది మోనోగేన్ చేసుకుని రెండు ఛానల్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక అవుట్పుట్ అయితే తీసుకొచ్చి ఒకటి కానీ ఇలా మీరు రెండు తీసుకున్నా పర్లేదు, ఇది తీసుకుని మన ఆక్స్ ఇన్పుట్స్లో అయితే ఇన్సర్ట్ చేయండి సరిపోతుంది. ఆక్స్ ఇన్పుట్లో ఇన్సర్ట్ చేస్తే మనకి ఏ ఆక్స్కు ఏ ఆక్స్లో పెడితే ఆ ఆక్స్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇక ఈ బటన్ వచ్చి మనకి ఓన్లీ బేస్ కోసం ఉన్నప్పుడు స్పీకర్స్ అనేవి ఉండకూడదు కదా, దానికోసం మనకి ఓన్లీ సబ్ ప్రీ ఒకటే ఇస్తాం కాబట్టి దానికోసం మనకి ఇది స్పీకర్స్ ఆన్ అండ్ ఆఫ్ అయితే పెట్టాం. మనకి ఇది ఆఫ్ చేస్తే మనకి స్పీకర్స్ అనేవి మొత్తం ఆఫ్ అయిపోతాయి, స్టీరియో స్పీకర్స్ ఆఫ్ అయిపోతాయి, ఓన్లీ సబ్ ఆఫర్ మాత్రమే ప్లే అవుతుంది ఇది ఆఫ్ చేస్తే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. దీన్ని వీడియో ప్లే చేసిన వీడియో అనేది షార్ట్స్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇవి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది 2 షార్ట్ వీడియోస్ అయితే తీసాను, వాటి నుంచి అయితే చూడొచ్చు మీకు ఆడియో టెస్టింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది రెండు మీకు అందులో అయితే తెలుస్తాయి, రెండు వీడియోస్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఇటు మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.